కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ. రైతులపై కాల్పులు జరిపించి గుర్రాలతో తొక్కించిన గురువు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే శానంపుడి సైద్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉచిత విద్యుత్పైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపుడి సైద్ రెడ్డి పాల్గొన్న బీఆర్ఎస్ ట్రైన్లు. నిరసన కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే శానంపుడి సైద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని, వాళ్లు అధికారులకు వచ్చేది లేదు చచ్చేది లేదని, టీపీసీసీ రేవంత్ రెడ్డి ఓ కమిషన్ల ఏజెంట్ అని, ప్రస్తుతం విదేశాలకు కూడా అదే కమిషన్ లెక్కలు చూసుకోవటానికి వెళ్లారని, అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అప్పుడే తానేదో సీఎం అయిపోయినట్టు పెద్ద గొప్పగా ఊహించుకుంటున్నారని, అలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పటంలో రేవంత్ రెడ్డి దిట్ట అని అన్నారు. ఆయన గతంలో ఉన్న పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, కరెంట్ అడిగిన రైతులని గుర్రాలతో తొక్కించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని, కాంగ్రెస్ పార్టీ అంటే పంట పొలాల్ని ఎండగట్టే పార్టీ అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేయాలని చూస్తున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులే తిడుతున్నారని అన్నారు. ఎప్పుడు కమిషన్ల మత్తులో మునిగితేలే రేవంత్ రెడ్డికి రైతుల బాధలు ఏం తెలుస్తాయని దేశవ్యాప్తంగా రైతుల గురించి ఆలోచించే మహోన్నత సీఎం కేసీఆర్ అని అన్నారు. తలకిందులు తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. విదేశాల పర్యటన ముగించుకొని భారతదేశానికి అడుగుపెట్టినప్పుడు రైతులకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత తెలంగాణలోనే అడుగుపెట్టాలని అన్నారు. లేకపోతే రైతులు చెప్పులతో స్వాగతం పలికే అవకాశం కూడా ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే అమలవుతున్నాయని, వాటికి ఆకర్షితులై మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు. కరెంటే వద్దన్నది మా రేవంత్ అందుకే 3 గంటలు ఇస్తా అన్నాడు, దానికి కూడా మీకేమైనా ఎక్కువ అవుతానండి అనుకో కావంటది. అంటే ఆ కాంగ్రెస్ కు విధానం లేదు, ఆ కాంగ్రెస్ కి నేను ఒకటే చెప్తాను, అది పోయేది కాదు. 24 గంటల కరెంటు మన గవర్నమెంట్ ఇచ్చింది, మన కేసీఆర్ వచ్చి నాకు చేసిండు. 24 గంటల కరెంటుని మళ్ళీ చేద్దా పోయి 3 గంటలు ఇద్దామంటుండు. ఒక ఇదివరకు మనం వేరేస్తే అంగళన్నర నీళ్ళు పెడితే ఆ అంగళన్నర నీళ్ళతోటి 3 గంటల కరెంటు కమ్మలో సభ హింస పెట్టిరు. మనం కొంతమందిని బహిష్కరించినాం పార్టీలో వచ్చి, పార్టీ వ్యతిరేక విధానంలో పాల్పడుతున్నారు. ఈ పార్టీలో ఉండొద్దు, ఉన్నా కానీ ఏదో రకంగా చేస్తూ ఉన్నారు. అందుకని ఈ పార్టీలో ఉండటానికి అర్హులు కాదని కొంతమందిని బహిష్కరించినాం పార్టీలోంచి. బహిష్కరించిన వాళ్ళని పార్టీలో తీసుకొని మా పార్టీ ఏదో బలపడ్డదని ఆ రోజు మీటింగ్లో కొంతమంది రకరకాలు మాట్లాడింది. ఆ మాటల్లో భాగంగా పెన్షన్లు అంత పెంచుతాం, పెన్షన్లు ఇంత పెంచుతాం. ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, రైతు బంద్ ఎవరన్న దేశంలో అంటే ఎవరు చెప్తారు, ఎవరి పేరు చెప్తారు, ఇలా ఎవరు చెప్పినా కేసీఆర్ చెప్తారు. ఈ మధ్య మేము మహారాష్ట్ర పోయినాం, కేసీఆర్ ఏమిటి మహారాష్ట్ర పోతే మహారాష్ట్ర రైతులు అంటున్నారు 24 గంటల కరెంటు రైతులకు నిజంగా ఇస్తారా కేసీఆర్ అని, ఎకరానికి 10,000 ఇస్తుందా అని అడుగుతున్నారు. ఇవన్నీ ఇని ఆశ్చర్యపోతా ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు మనకంటే ఉన్న రాష్ట్రం, దేశంలోనే డబ్బులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, కానీ ఈరోజు రైతులందరూ కూడా తెలంగాణ వైపు కేసీఆర్ వైపు చూసే టైప్ చేసిన రాష్ట్రం ఇది తెలంగాణ. ఈ కేసీఆర్ గారు ఆడ మాట్లాడితే మళ్ళీ జనం కొడతారని ఏదైతే బయటికి రాదనుకున్నాడు, దానికి తగ్గట్టు మేము 3 గంటల కరెంట్ ఇస్తాం, రైతులకు 3 గంటలు చాలన్నాడు. దాన్ని అందరూ వదిలిపెట్టినారు. మనమేమనలే, ఈయనకి రాగానే మళ్ళీ వాళ్ళ నాయకుడు ఇంకొక ఆయన ఎవరు ఉండగా వెంకటరెడ్డి, ఆయన ఏమన్నాడు, ఏ ఆయన రేవంత్ రెడ్డి అంటాడు, ఏ హక్కుతో మాట్లాడిండు, ఏ మాట్లాడిండు, ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థులు మేము చాలా మంది ఉన్నాడు, ఆయన ఒక్కరిని ఎట్లా మాట్లాడుతావు నువ్వు అంటాడు. ఇవో ఆయన పేరు మర్చిపోయి ఏదో ముఖ్యమంత్రి అభ్యర్థులే సీతక్క అన్నాడు ఒట్టిగానే. ఒకళ్ళు అయితే ఏం సీతక్క, ఈడ బట్టి విక్రమార్కుడు నేనున్నా ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఒక 20 పేర్లు చెప్పిండి. ఇలా వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేది, వీళ్ళ ఈ రాష్ట్రం గురించి ఆలోచించేది, వీళ్ళ ఆ రైతుల గురించి మాట్లాడేది, వీళ్ళ ఎవరికన్నా అసలు ఈ రాష్ట్రం మీద ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని వరి పొలం అవుతున్నాయి, ఎంత ధాన్యం పడుతుంది, ఇవన్నీ తెలిసిన నాయకుడు ఆ కాంగ్రెస్ అక్కడ నుండా ఎవరన్నా. ఇవో మనకాడు ఒక ఆయన 7 రోజులు ఆయన ఆ మధ్య అంటే 100 సీట్లతోటి మళ్ళా కూడా 3వసారి
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇప్పటికే అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేశాం. పేపర్ తిరిగేస్తే ఈ రోజు 6 లక్షల కోట్ల రూపాయలు దేశం మొత్తానికి ఎన్ని వచ్చినాయో అంతకంటే ఎక్కువ డబ్బులు తెలంగాణకు వచ్చినాయి. ఏది పరిశ్రమలు పెట్టడానికి 6 లక్షల ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఉన్న గవర్నమెంట్ కంపెనీల్ని ప్రైవేట్ పరం చేస్తా ఉంది. మనమేమో గవర్నమెంట్ ఉన్న వాటిని రివైవ్ చేసుకుంటా వాళ్ళందరినీ మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ తీసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి ఆలోచించండి అందరు కూడా. మీరందరూ ఆలోచించి మీరు ఇట్లాంటి దొంగలు మాట్లాడే మాటలకి మీరు అందరిని ఎడ్యుకేట్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి తెలియజెప్పుకుంటా ముందుకు సాగాలని. దీన్ని దాంతో పాటు ఇంకొకసారి ఇట్లాంటి నాయకుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే రోడ్ల మీద కూడా మనం కాదు రైతులే తిరగనీయాల. ఎందుకంటే రైతులు ఆక్రోశంతో ఉన్నారు. ఈ రకంగా ఎట్లా మాట్లాడతాడు అదే డబ్బులు మార్చాడు. హైదరాబాద్ లోనో ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడితే సరిపోయేది ఆనే కాంగ్రెస్ లో చెప్పుకుందండి వేస్ట్ వాళ్ళు. ఎందుకంటే ఇవాళ 24 గంటల కరెంటు ఇచ్చిన పథకాలు ఏ రోజు కూడా పార్టీ చూడలే. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పార్టీని చూడలే, పెన్షన్లకు పార్టీ చూడలే. నువ్వు ఎవరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ బిడ్డ అయితే చాలు, తెలంగాణ బిడ్డ ముఖంలో సంతోషం చూస్తే చాలని చూసిన ఏకైక నాయకుడు. అందుకే చెప్తా నేను ఎక్కడికి పోయినా నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే ముందు తెలంగాణని తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని ప్రేమించడం నేర్చుకోవాలా. అంతేగాని వాళ్ళ కాడ ఏం తోసుకోవాలని నేర్చుకుంటే నీలాగనే ఉంటారు, నీలాగనే ఉండి దగ్గరకు రానియరు. అందుకే మళ్ళా మళ్ళా కేసీఆర్ గారినే ఈ రాష్ట్రం కోరుకుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ రైతులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై.